राम विशाल विक्रम पराजित भार्गव राम सद्गुणस्तोम परांगना विमुख सुव्रत काम विनील नीरद श्याम ककुत्स्तवंश कलशां बुधिसोम सुरारि दोर्बलोद्दाम विराम भद्रगिरि दाशरथि करुणापयो निधि दाशरथि భక్త రామదాసు గారు దాశరథి శతకంలో ఈ రెండవ పద్యం ద్వారా భగవంతుడు రామావతారాన్ని ధరించినప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి షాడ్గుణ్య శక్తితో ఆయన అవతరించాడు అని, భగవంతుని యొక్క అవతారాలలో ఆవేశావతారాలు అంశావతారాలు పరిపూర్ణ అవతారాలు ఉంటాయి అని, రామచంద్రమూర్తి యొక్క అవతారం పరిపూర్ణ అవతారం అని మనకు తెలియపరుస్తూ ఈ పద్యంలో అనేకమైనటువంటి భావాలు మనకు ఆధ్యాత్మికమైనటువంటి భావాలను మనకు అందించారు. రామ అనేటువంటి శబ్దంలోనే ఆనందం అనేటువంటిది ఉన్నది అంటారు. రమయతీతి రామః అని రామచంద్రమూర్తిని తలుచుకుంటే చాలు ఆనందం వస్తుంది, రాముణ్ణి చూస్తే చాలు ఆనందం వస్తుంది. కనుక రామ అంటే ఆనందపరిచేటువంటి వాడు అని అర్థం. విశాల విక్రమ పరాజిత భార్గవ రామ, ఆ రాముడు తనకుండేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి పరాక్రమంతో భార్గవ రాముడు అంటే పరశురాముడు అని అర్థం. ఇది కూడా ఒక అవతారం, కానీ ఇది ఆవేశావతారం అంటారు. కనుక పరిపూర్ణ అవతారమైనటువంటి రాముని ముందు, రాముని పరాక్రమం ముందు భార్గవ రాముడు ఓడిపోయాడు. కనుక పరశురాముడిని తన యొక్క విస్తృతమైనటువంటి పరాక్రమంతో ఓడించినటువంటి వాడు రామచంద్రమూర్తి అని, పరాజిత భార్గవ రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ, మంచి గుణములకు సమూహమైనటువంటి వాడు రామచంద్రమూర్తి, అన్ని మంచి గుణాలు ఆయనలో ఉన్నాయని. పరాంగనాభిముఖ సువ్రత కామ, రాముడు రామావతారం అంటేనే ఏకపత్ని వృతుడు అని అర్థం. సీతమ్మను తప్ప రాముడు ఎవరిని కన్నెత్తి చూడలేదు. కనుక పరాంగనాభిముఖ పరస్త్రీల యందు వైముఖ్యం కలిగి ఉండడం అనేటువంటి గొప్ప వ్రతమును కోరికగా కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. వినీల నీరద శ్యామ, మేఘము వంటి వర్ణము కలిగినటువంటి వాడు నీలమేఘ శ్యాముడు రామచంద్రమూర్తి. సురారి దోర్బలోద్దామ విరామ, సురారులు సురులు అంటే దేవతలు, సురారులు అంటే దేవతలకు శత్రువు లేనటువంటి వారి యొక్క భుజబల పరాక్రమాన్ని తొలగించేటువంటి వాడు రాముడు. సురారి దోర్బలోద్దామ విరాముడు కకుత్స్థ వంశ కలశాంబుధి సోమ, రాముడు అవతరించినటువంటి సూర్యవంశంలో కకుత్స్థుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు, ఆయన చాలా గొప్పవాడు. అటువంటి ఆ కకుత్స్థ వంశము అనేటువంటి పాల సముద్రంలో పుట్టినటువంటి చంద్రుడు వంటి వాడు రామచంద్రుడు. అలాంటి రాముడు భద్రగిరి దాశరథి, భద్రాచలంలో మూర్తీభవించినటువంటి అర్చామూర్తిగా పరమ విష్ణు స్వరూపంతో అక్కడ వేయించేసి ఉన్నారు. అట్లాంటి దాశరథి కరుణాపయోనిధి భద్రగిరి దాశరథి, భద్రాచలంలో వేయించేసి ఉన్నటువంటి దశరథ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి కరుణాపయోనిధి. కరుణ అనేటువంటి సముద్రం అయినటువంటి వాడు కరుణా సముద్రుడు రామచంద్రుడు, మనందరినీ రక్షిస్తాడు అని ఈ పద్యం ద్వారా. ఇటు ఒక అవతార పురుషుడైనటువంటి ఈ పరశురాముడిని ఓడించాడు అని చెప్పడంతో ఆవేశావతారం కంటే పూర్ణావతారం పరిపూర్ణావతారమైనటువంటి రాముడి అవతారం గొప్పది అని, ఆవేశావతారం అనేటువంటిది ఒక జీవునిలో భగవంతుడు ఆవేశించినప్పుడు కొంతకాలం మాత్రమే భగవత్ శక్తి ఆయనలో ఉంటుందని, ఇటువంటి ఎన్నో రహస్యాలను ఈ పద్యం ద్వారా మనకు రామదాసు గారు మనకు తెలియపరిచారు. జై శ్రీరామ్.